హలో పిల్లలు, గత వీడియోలో మనం గుణజాల గురించి అంటే మల్టిపుల్స్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని గమ్మత్తైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. ఈరోజు మీను వాళ్ల బాబాయ్ విదేశాల నుండి వచ్చారు. అతను మీను కోసం, ఆమె స్నేహితుల కోసం విదేశాల నుండి రకరకాల టోఫీలను తెచ్చాడు. మీను ఏం ఆలోచించిందంటే, తన దగ్గరున్న టోఫీలను 3, 4, 5 లేదా 7 గ్రూపులుగా వాటిని చేసి వాటి సహాయంతో సరి సమానంగా పంచితే అప్పుడు ఒక్క టాఫీ కూడా మిగలదు. ముందుగా మీను వాళ్ల బాబాయి తెచ్చినటువంటి పైనాపిల్ క్యాండిల ప్యాకెట్ను తెరిచింది. అందులో మొత్తం 49 టాఫీలున్నాయి. ఇప్పుడు మీను ఆలోచించింది, ఇప్పుడు 3, 4, 5 లేదా 7లలో ఏ గ్రూపుని ఉపయోగిస్తే టాఫీలన్నింటినీ సరి సమానంగా పంచడానికి కుదురుతుందా అని ఆలోచిస్తోంది. రండి, ముందుగా ఈ టాఫీలను 3, 3 గ్రూపులుగా విభజించి ఆ తర్వాత ఏమైనా టాఫీలు మిగిలి ఉన్నాయా అని చూద్దాం. దీన్ని మనం ఎలా సులభంగా చేయగలం? సరిగ్గా చెప్పారు. మనం కేవలం ఏం చేయాలంటే 49ని 3 భాగిస్తుందో లేదో అని మనం చూడాలి. మనం ఇలా చేయగలమా? అవును, మనం 49ని 3తో భాగించలేము. అందువల్ల 49 టాఫీలను పంచడానికి మీను 3, 3గా గ్రూపులను చేయలేకపోయింది. మరైతే పిల్లలు, గత వీడియోలో నేర్చుకున్న గుణిజాలు అంటే మల్టిపుల్స్ గురించి మీకు గుర్తున్నాయి కదా? 49ని మనం 3తో భాగించలేము కాబట్టి 49 3 యొక్క గుణిజం కాదని మనం చెప్పగలం. అంటే దానర్థం, మీను తన దగ్గరున్న 49 టాఫీలను సరి సమానంగా పంచాలంటే ఏ గ్రూపుని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే మనం చేయాల్సిందల్లా 49 3, 4, 5 లేదా 7లలో ఏ సంఖ్య దేని గుణిజమో కనుక్కోవాలి. ఇప్పుడు మీరు దీని సమాధానమేంటో చెప్పగలరా? ఈ సంఖ్యలలో 49 దేని గుణిజము? కావాలంటే మీరు వీడియోని ఆపి దానికి సమాధానం కనుక్కోవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం ఖచ్చితంగా సరైనది. 49 ఈ సంఖ్యలలో దేని గుణిజమో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే, అది ఏ సంఖ్యతో భాగింపబడుతుందో ముందుగా చూడాలి. ఒకవేళ మనం 3, 4, 5 మరియు 7ల గుణకార పట్టికలను పరిశీలిస్తే 49 అనేది కేవలం 7 గుణకార పట్టికలో మాత్రమే ఉందని మనకు తెలుస్తోంది. కాబట్టి 49 7 యొక్క గుణిజమని మనం చెప్పగలం. మీను వెంటనే 7 7 టాఫీల గ్రూపుల్ని తయారు చేసి 7 పెట్టెల్లో 49 టాఫీలను నింపింది. ఇప్పుడు మీను వాళ్ల బాబాయి తెచ్చిన చాక్లెట్ టాఫీల ప్యాకెట్ను తెరిచింది. ఈ ప్యాకెట్లో ఆమెకు 75 టాఫీలు కనిపించాయి. ఈ 75 చాక్లెట్ టాఫీలను తను సరి సమానంగా పంచడానికి తనిప్పుడు ఏం చేస్తుందంటే, 3తో పాటుగా 4, 5 లేదా 7 గ్రూపులలో దేన్ని ఉపయోగించవచ్చో ఇప్పుడు మీరు చెప్పగలరా? కావాలంటే మీరు వీడియో నాపి దానికి తగిన సమాధానం కనుక్కోవచ్చు. పిల్లలు, మీరు దీనికి సరైన సమాధానం ఖచ్చితంగా కనుగొన్నారు. మనం 75ని 5తో భాగించడానికి వీలవుతుంది. మరో మాటలో చెప్పాలంటే 75 5 యొక్క గుణిజం. అందువల్ల మీను
ఐదు ఐదు టాఫీల గ్రూపుల్ని చేయడం ద్వారా ఈ టాఫీలను తన స్నేహితులకు సరిసమానంగా పంచిపెట్టవచ్చు. మీరు చెప్పిన సమాధానం సహాయంతో మీను ఐదు ఐదు చాక్లెట్ల క్యాండీల గ్రూపులను తయారు చేసి 15 పెట్టెలను నింపింది. మీను చివరకు అన్ని టాఫీలను పెట్టెల్లో నింపింది. ఇప్పుడు ఆమె తన స్నేహితులకు పంచిపెట్టడానికి ఈ పెట్టెలన్నింటినీ పెద్ద సంచిలో పెట్టుకుని బయలుదేరడం జరిగింది. పిల్లలు, ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా గుణజాలు అంటే మల్టిపుల్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. తర్వాత వీడియోలో దీనికి సంబంధించిన కొన్ని గమ్మత్తైన అంశాలను చూస్తాం.